నమస్కారం అందరికీ. ఈరోజు జెండర్ 5042 డిమాండ్ రివ్యూ చేయబోతున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత డోంట్ స్కిప్ ది వీడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రంట్ టైర్ ఎలా ఉంటారు చూడండి. ఇది 5042 డిమాండ్ కాబట్టి 44 HP కేటగిరీ. ఫ్రంట్ బంపర్ లక్ష్మీ అని ఉంది, అంటే వాళ్ళే ప్రొవైడ్ చేసిన బండి. ఫ్రంట్ ఏమో జాండీర్ లోగో, అలాగే హాలోజన్ బల్బ్స్. ఇలాగ బంపర్ చూడడానికి ఇలా ఉంటుంది, సైడ్ ప్రొఫైల్ చూడడానికి ఇలా ఉంటుంది. 502 బ్యాడ్జింగ్, జాండీర్ లోగో. అలాగే మీ సౌండ్ ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఈ యొక్క ఇంజన్ సౌండ్, బ్యాక్ వచ్చేసరికి బాష్ పంపు, 3 సిలిండర్ ఇంజన్. జాండీర్లో ఎంత పెద్ద అయినా సరే 3 సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇక్కడ చూడండి లివర్స్. ఇగో దీని టైర్ సైజ్ చూడండి, 13 టైర్ ఇది. జేకే టైర్స్ అంట, వెయిట్ బిల్లలు వచ్చింది బండికి. దీనికి కేజెస్ ఎంత ఉన్నా నాకు తెలీదు. బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇక యాక్సిల్ అనేది చాలా బందోబస్తు ఉంటుంది జాండీర్ బండ్లకి. సైడ్ ప్రొఫైల్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఒక చిన్న బల్బ్ ఉంది, ఆ తర్వాత అయిపోతుంది దాని గురించి కూడా. వెయిట్ బిల్ యూజ్ ఏంటంటే బండికి కొంచెం పట్టు ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ చూడండి జాండీర్ లోగో, పవర్ ప్రో V3 అని ఉంటుంది. ఇస్తారు ఇక్కడ చూడండి బండి సీరియల్ నెంబరు. ఇది ఏమో బ్రేక్, యాక్సిలేటరు, దానిపైన మనకు హ్యాండ్ బ్రేక్. పవర్ ప్రో V3 అని ఉంది. ఇది జాండీర్ లోగో చూడండి. ఇది వచ్చేసరికి గేర్స్ బండివి. మీకు పైనకి ఎక్కిన తర్వాత కూడా క్యాబిన్ స్పేస్ ఎలా ఉంటుందో చూపిస్తా. ఇవేమో లివర్స్, మనకు ఇంప్లిమెంట్స్. ఇవి వచ్చేసరికి దేనికి ఉపయోగపడుతుంది అంటే నా బండి దిగినప్పుడు టైర్లకు సేమ్ ప్రెజర్ వస్తానట్టు. కింద దాని కింద ప్యాటర్ను, గేర్ బ్యాగ్స్ ప్యాటర్ను, దాని కిందనే ఇగో 25 సెలబ్రేటింగ్ అని ఇండియా అని రాసింది. దీని పైన పవర్ ప్రో V3 వచ్చేసరికి గేర్స్, గేర్స్ మీకు అలా తెలిసిందే. ఏబి మధ్యలో న్యూట్రల్, ఇక్కడ సైడ్ రివర్స్. జాండీర్ గురించి తెలిసిందే, ఫ్రంట్కు ముందుకు ఎంత స్పీడ్ పోతుంది వెనుక కూడా అంత స్పీడ్ పోతుంది. అంటే రివర్స్ 4 గేర్లు ఉంటాయి, ముందుకు వెళ్ళడానికి 8 గేర్లు ఉంటాయి, మొత్తం 12 గేర్లు. ఇవి లివర్స్, అంటే PTU 540 ఎకనామీ, 540 నార్మల్ ఉన్నది. ఇక్కడ గేర్స్ ఇది చూపిస్తున్నాం ఇవ్వండి. మధ్యలో వేస్తే న్యూట్రల్, ఏబి అంటే అదే హై లో. ఇక్కడ న్యూట్రల్ 1, 2, 3, 4 గేర్స్. ఇది ఇంజిన్ కట్ ఆఫ్ లివర్. ఇంకా పైన నుంచి ఇట్లా ఉంటుంది జాండీర్ లోగో, క్యాబిన్, హ్యాండ్ యాక్సిలేటర్. వచ్చేసరికి 4 గేర్, ఇక్కడ వచ్చేసి స్విచ్, ఇక్కడ హారను, పక్కన హారను చూడండి. వచ్చేసరికి కొత్త బండి కదా, ఇంకా తిప్పలేదు అందుకే మీకు సరిగా కనపడట్లేదు. పైన ఇట్లా చూడడానికి ఈ విధంగా ఉంటుంది. 2 డేస్ అవుతుంది బండి వచ్చి, అంతే. ఇంకా వాడలేదు. ఇలా ఉంటుంది బండి చూడడానికి అయితే లుక్ ప్రజెంటు. ఇక్కడ వచ్చేసరికి మిర్రర్. వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. 44 HP కేటగిరీ మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇంజన్ రేట్ RPM వచ్చేసరికి 2100 RPM. 44 HP కేటగిరీ వెనకాల వచ్చేసరికి మీకు వెనక సైడ్ వచ్చి చూపిస్తుంది బండి ఈ పైన నుంచి. ఇదేమో మనకు ట్రాలీకి లైట్స్ ఫిట్టింగ్ చేసుకోవడానికి. వచ్చేసరికి ఆయిల్ చెకింగ్ చేసుకోవడానికి. ఇక్కడ యాక్సిల్ చూపిస్తున్నాయి చూడండి, యాక్సిల్ ఎంత ఉందో. జాండీర్ అంటే ఇవి వచ్చేసరికి ట్రాలీ. ఇక్కడ 3 పాయింట్ లింకేజ్ ఉంటుంది జాండీర్ ప్రతి ఒక్క, అంటే మనం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా వాడుకోవడానికి. మధ్యలో ఒక చిన్న బెల్ట్ లాగ్ ఇచ్చాడు అక్కడిక్కడ జరగకపోవడానికి, జరగకుండా ఉండడానికి. ఈ యొక్క ట్రాక్టర్ అనేది జాండీర్ 42, అంటే ప్రతి ఒక్క కంపెనీ 2 HP పెంచింది కదా, ఇది మనకు ఎక్కువ తక్కువ వేసుకోవడానికి. ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి ఈ విధంగా ఉంటుంది. దానిపైన ఓనర్ కూర్చున్నాడు, ఆయన్నే ఓనరు.
ఈ వీడియో మీకు నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ బండి ఎక్కువ పడ్లింగ్ అంటే బురుజాలకు అండ్ అలాగే ప్రతి ఒక్కదానికి వాడవచ్చు. ఇది వాటర్ సపరేటరు, ఇందులో అంటే ఏమైనా వాటర్ కూడా ఉంటే కింద దాన్ని తీసేస్తే వాటర్ అనేది వెళ్ళిపోతాయి అన్నట్టు. ఇక్కడ చూడండి జాయింట్ మొత్తం దీని యొక్క ఎస్ఎఫ్సి సహా 270 ఉంది ఎస్ఎఫ్సి. ఇది వచ్చేసరికి బానర్ పైకి లేవడానికి లోకి పెట్టి ఇక్కడ పైకి లేవడితే పైకి లేస్తుంది. డ్రై టైప్ ఎయిర్ క్లీనర్ వచ్చేసరికి అంటే లోగో ఈ విధంగా ఉంటుంది చూపించిన కదా. ఇక ఈ లైట్ అనేది మనకు నైట్ టైంలో చాలా యూజ్ అవుతుంది, చాలా బయటకు వస్తుంది. ఏసీ కూడా చూపిస్తామండి ఇట్లా, ఎందుకంటే మనకు నైట్ ట్రాలీ మన వర్క్ అవి ఉంటే చూసుకోవడానికి మంచిగా పనిచేస్తుంది అన్నట్టు. మనం రోటోవేటర్ ఏమైనా అప్లికేషన్స్ బేలర్ అప్లికేషన్ కూడా తీసుకోవాలంటే ఇవన్నీ సెట్ తీసేసి అక్కడ తగిలించుకోవాలి. 3 పాయింట్ లింకేజ్ ఇవ్వండి, అంటే సాయిల్ టైప్ ఎట్లుంటే ఒక్కొక్క రకంగా ఉంది. ఇంజన్ సీరియల్ నెంబర్ ఇది. ఇలాగే ఇక్కడే సెల్ఫ్ మోటార్ కూడా ఉంది చూపిస్తున్నారు చూడండి. సెల్ఫ్ మోటార్ చాలా చిన్నగా ఉంది. జాన్ డీర్ ట్రాక్టర్ అంటే చాలా అందరికీ ఇష్టమే ఉంటుంది, ఎందుకంటే చూడడానికి చాలా లుక్ ఉంటుందని. ఈ బండి గ్రౌండ్ స్పీడ్ వీడియో కూడా ఉంది చూపిస్తున్నారు చూడండి. ఇదేమో లివర్స్, మనం ఈ ట్రాక్టర్ని ప్రతి ఒక్క పనికి వాడుకోవచ్చు, అంటే పడ్లింగ్ చేయడానికి అలాగే ట్రాలీ వర్క్కి ప్రతి ఒక్కడానికి, అలాగే ఏ పనైనా సరిగా వెనుక పోకుండా వెళ్ళిపోతూనే ఉంటాను అన్నట్టు. జనరేటర్ అట్టు ఉంటుంది. ఫైనల్గా వీడియో మీకు ఎట్లా నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్.